ఇటీవల హైదరాబాద్ శివార్ అజీజ్ నగర్ లో పట్టుబడిన ఏడు పాయింట్ నాలుగు కోట్ల నగదు ఘటనలో కాంగ్రెస్ ఖమ్మం అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్గీయులకు పోలీసులు జారీ చేసిన ఫార్టీ వన్ నోటీసులకు వివరణ ఇవ్వలేక ఇరుక్కుపోయినట్లు తెలుస్తున్నది ఏడు పాయింట్ నాలుగు కోట్ల నగదును అక్రమంగా తరలిస్తుండగా ఈ నెల పద్దెనిమిదిన అజీజ్ నగర్ లో సైబరాబాద్ పోలీసులు పట్టుకున్నారు ఆరు కార్లలో క్యాష్ కాన్వాయి నిర్వహించిన పది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి ఆదివారం ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే నోటీసులు అందుకున్న వారిలో డబ్బును తరలిస్తూ పట్టుబడిన ఆరుగురు డ్రైవర్లు సహా నగదు వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులు శ్రీనిధి విద్యా సంస్థల అధినేత కెటి మహితో పాటు మరో కాంగ్రెస్ నేత ఉన్నట్లు సమాచారం కానీ పోలీసులు మాత్రం అధికారికంగా నోటీసులు ఎవరికీ జారీ చేశారనేది ధృవీకరించలేదు నోటీసులు అందుకున్న వారు వివరణ ఇచ్చేందుకు సోమవారం పోలీసుల ముందుకు రావాల్సి ఉండగా ఎవరూ రాలేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందే డబ్బు రవాణా అంశంలో ఇప్పటికే పోలీసులు కాల్ వాట్సాప్ చాటింగ్ జీపీఎస్ లొకేషన్ డబ్బు రవాణా చేసిన కార్ల యజమానుల వివరాలతో కూడిన పక్కా ఆధారాలను పోలీసులు సేకరించి ఐటీ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది డబ్బును ముఖ్యంగా ఖమ్మం కొడంగల్ కామారెడ్డి మల్కాజ్గిరి తదితర నియోజకవర్గాలకు తరలించేందుకు పథకం పనినట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం రెండు మూడు రోజుల్లో పట్టుబడిన నగదుకు సంబంధించి స్పష్టత వస్తుందని పోలీసు వర్గాలు తెలిపాయి ఈ కేసును ఐటీ పోలీస్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు